వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. మరి విద్యా విషయక అంశాలకై మన అనిల్ టెక్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 10వ తరగతి సంబంధించిన జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మన ఛానల్ ద్వారా విద్యార్థులకు అందజేస్తున్నాం. ఎన్ఎంఎంఎస్ కోచింగ్ కావచ్చు, మొదలైనటువంటి అంశాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిల్ టెక్ గురు. మరి ఈ వీడియోలో ఇంటర్నేషనల్ మూన్ డే క్విజ్ కాంటెస్ట్కు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. మరి శ్రీహరికోట షార్ తరపున 18వ తేదీన విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. చంద్రుడిపై మానవుడు మొట్టమొదటిసారిగా 1969 జూలై 20వ తేదీన అడుగిడడం జరిగింది. దానిని పురస్కరించుకొని షార్ అధ్యక్షతన 10, 11, 12 చదివే విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి క్విజ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. మరి క్విజ్ కాంటెస్ట్కు అప్లై చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో ద్వారా ముఖ్య అంశం. సో దీనికి సంబంధించినటువంటి లింకును నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు క్విజ్ కాంపిటీషన్కు డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా షార్ .gov.in సైట్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్న చోట క్లిక్ హియర్ అనే చోట మీరు క్లిక్ చేసి క్విజ్కు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మరి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనము ఇంటర్నేషనల్ మూన్ డే అనేది జరుపుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 1969 అపోలో 11లో ప్రయాణించినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటి మానవుడిగా చంద్రుడిపై అడుగేడాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం జూలై 20వ తేదీన ఇంటర్నేషనల్ మూన్ డే అంతర్జాతీయ చంద్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దీన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలోని శ్రీహరికోటకు సంబంధించి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ట్ ఫామ్లో క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్విజ్ కాంపిటీషన్కు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అన్నట్టయితే దాన్ని మన ఇక్కడ చూడొచ్చు. ఇంటర్నేషనల్ మూన్ డే క్విజ్ కాంపిటీషన్. మరి ఇందుకు మనం ఈ విధమైనటువంటి గూగుల్ ఫామ్ను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మొదట మన సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి, విద్యార్థి ప్రతి ఒక్కరూ ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో 10, 11, 12 ఆ తరగతుల విద్యార్థికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడిని ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అనే చోట విద్యార్థికి సంబంధించినటువంటి పేరును ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కంపల్సరీగా మనము ఏ నేమ్తో అయితే ఇస్తామో, ఒకవేళ మనకు ఈ క్విజ్ కాంపిటీషన్లో విన్ అయినటువంటి వారికి సర్టిఫికెట్లో అదే నేమ్తో మనకు సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయబడుతుంది. కాబట్టి నేమ్ ఇచ్చేటప్పుడు సరిగ్గా చూసుకొని ఇవ్వండి. తర్వాత కాంటాక్ట్ నంబర్, తర్వాత మనం స్టడీయింగ్ క్లాస్, ఇందాకే చెప్పినట్టుగా కేవలం 10 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారికి మాత్రమే ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మరి స్కూల్ నేమ్, మన పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాల పేరు, పాఠశాల టైప్ రకం, గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయడానికి, ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి అర్హులు. మరి ఈ విధమైనటువంటి చిన్న చిన్న అంశాలతో అప్లికేషన్ మనం ఫిలప్ చేసుకోవచ్చు. మన డిస్టిక్, స్టేట్, కేవలం ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే ఈ అవకాశం. మన పిన్ కోడ్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ను ఓకే చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క సబ్మిషన్ అనేది, రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా చిన్నారులు మీ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని 18వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా నిర్వహించే క్విజ్ కార్యక్రమానికి హాజరవుతారని కోరుతున్నాం. ఉపాధ్యాయులు మీ విద్యార్థులను నమోదు చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు. బాయ్.